హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. డైలీ కరెంట్ అఫైర్స్లో 2019 సెప్టెంబరు 5th-6th ఈ రెండు రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కొన్ని అంశాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. మొదటగా ఇందులో కనుక మనం చూసినట్లయితే, రిలయన్స్ పవర్ ఏ దేశ భాగస్వామ్యంతో భారత్లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది? రిలయన్స్ పవర్ ఏ దేశ భాగస్వామ్యంతో కలిసి భారత్లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్, బంగ్లాదేశ్. నెక్స్ట్, 4వ సౌత్ ఏషియన్ స్పీకర్ల సమ్మిట్ ఆతిథ్య నగరం. 4వ సౌత్ ఏషియన్ స్పీకర్ల సమ్మిట్ ఆతిథ్య నగరం. ఆన్సర్, మాలి. నెక్స్ట్, ఐసిఆర్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐసిఆర్ఏ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, గురుగ్రామ్. మనోజ్ ముకుంద్ నారావనే స్థానంలో ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా ఎవరు నియమితులయ్యారు? అనిల్ చౌహాన్. ఈస్టర్న్ ఆర్మీ కమాండర్గా అనిల్ చౌహాన్ నియమితులు కావడం జరిగింది. ఇతను మనోజ్ ముకుంద్ నారావణ స్థానంలో నియమితులు అయ్యారు. నెక్స్ట్, T20 ఇంటర్నేషనల్స్ నుండి రిటైర్ అయిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? మిథాలి రాజ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారత్లో ఏ ఐఐటి సహకారంతో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ పోర్టల్ను ప్రారంభించనుంది? అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారత్లో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ పోర్టల్ను ప్రారంభించనుంది. ఇది మరి ఈ పోర్టల్ను ఏ ఐఐటి సహకారంతో ప్రారంభించనుంది అని చూసినట్లయితే, ఆన్సర్, ఐఐటి ఖరగ్పూర్. అమెజాన్ వెబ్ సర్వీస్ ఐఐటి ఖరగ్పూర్ సహకారంతో భారత్లో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్స్ పోర్టల్ను ప్రారంభించనుంది. నెక్స్ట్, భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి ఏ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడింది? ఆన్సర్, నమస్తే పసిఫిక్. భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి నమస్తే పసిఫిక్ పేరిట ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నెక్స్ట్, ప్రపంచ నైపుణ్యాల కార్యక్రమంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ప్రపంచ నైపుణ్యాల వరల్డ్ స్కిల్స్ ప్రోగ్రాంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ చూసినట్లయితే మనము శ్వేత రతన్పుర. నెక్స్ట్, బండారు దత్తాత్రేయ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? బండారు దత్తాత్రేయ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? హిమాచల్ ప్రదేశ్. నూతన స్వదేశీ జెట్ ప్రొపెల్డ్ డ్రోన్ కియాన్ను ఏ దేశ సైన్యం ప్రవేశపెట్టింది? నూతన స్వదేశీ జెట్ ప్రొపెల్డ్ డ్రోన్, దీని పేరు కియాన్. ఈ కియాన్ను ఏ దేశ సైన్యం ప్రవేశపెట్టింది? అంటే ఆన్సర్, ఇరాన్. ఇరాన్ ఈ యొక్క కియాన్ అనే యొక్క డ్రోన్ను ప్రవేశపెట్టింది. ఇది నూతన స్వదేశీ జెట్ ప్రొపెల్డ్ డ్రోన్. నెక్స్ట్, చంద్రయాన్ 2 మిషన్ రోవర్ పేరు ఏమిటి? ఆన్సర్, ప్రజ్ఞాన్. వాక్ టు వర్క్ ఆన్ వెన్స్డేస్ WWW వాక్ టు వర్క్ ఆన్ వెన్స్డేస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్, మేఘాలయ. మేఘాలయలో వాక్ టు వర్క్ ఆన్ వెన్స్డేస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ మేఘాలయలో ఈ యొక్క వాక్ టు వర్క్ ఆన్ వెన్స్డేస్ WWW అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, ప్రపంచ ఎన్నికల సంఘం అధ్యక్షుడిగా ఏ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికయ్యారు? ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా ఏ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్నికయ్యారు? చూసినట్లయితే ఆన్సర్, ఇండియా. మన
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినటువంటి సునీల్ అరోరా ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. నెక్స్ట్ ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ఎవరికి ఇవ్వబడింది? ఆన్సర్ మొహమ్మద్ యూనస్. బంగ్లాదేశ్కు చెందినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి మొహమ్మద్ యూనస్ కు ల్యాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అవార్డు ఇవ్వబడింది. ఇది శాంతి కోసం కృషి చేసినందుకు ఈ అవార్డును ఇచ్చారు. నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? 15 ఒప్పందాలు. ఫిఫా ప్రపంచ కప్ 2022 ఆతిథ్య దేశం ఏది? ఫిఫా ప్రపంచ కప్ 2022 ఆతిథ్య దేశం ఏది? చూసినట్లయితే ఆన్సర్ మనము ఆన్సర్గా ఖతర్. ఖతర్ ఈ యొక్క ఫిఫా ప్రపంచ కప్ 2022 ఫిఫా ప్రపంచ కప్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ 15వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఆతిథ్య దేశం 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఆతిథ్య దేశం రష్యా. 2019 యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్ ను భారత్ ఏ దేశంతో కలిసి నిర్వహించింది? ఆన్సర్ అమెరికా. భారత్ అమెరికా కలిసి 2019 యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్ ను వాషింగ్టన్ లో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ది రిపబ్లికన్ ఎథిక్ వాల్యూమ్ 2 పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ది రిపబ్లికన్ ఎథిక్ వాల్యూమ్ 2 పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ వెంకయ్యనాయుడు. భారతదేశపు ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్ ఏది? భారతదేశపు ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా ఏది నిలిచింది? అంటే మాతా వైష్ణోదేవి మందిరం, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మాతా వైష్ణోదేవి మందిరాన్ని భారతదేశపు ఉత్తమ స్వచ్ఛ ఐకానిక్ ప్లేస్గా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అదేవిధంగా చీఫ్ సెలెక్టర్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ మిస్బా ఉల్ హక్. రష్యాకు 8 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా రష్యాకు రుణం ఇవ్వనట్లు భారత్ ప్రకటించడం జరిగింది. అది 8 కోట్లు అని చూసినట్లయితే $1 బిలియన్ అంటే 7,000 కోట్లు. నెక్స్ట్ భారత్లో ఖడ్గమృగాలను కాపాడడానికి ప్రచారం ప్రారంభించిన భారత క్రికెటర్ ఎవరు? భారత్లో ఖడ్గమృగాలను కాపాడడానికి ప్రచారం ప్రారంభించిన భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ రోహిత్ శర్మ. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 8,133.5 టన్నుల బంగారం నిల్వలతో అగ్రస్థానంలో గల దేశం ఏది? ఆన్సర్ అమెరికా. ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ సెప్టెంబర్ 5. సెప్టెంబర్ 5 కూడా మరొక ప్రాముఖ్యత కూడా ఉందండి. అదేంటంటే సెప్టెంబర్ 5 భారత్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది అండి 2019 సెప్టెంబర్ 5-6 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్ PDF, అదేవిధంగా డైలీ కరెంట్ క్విజ్ అన్నీ కూడా మీకు సోషల్ మీడియాలో సక్సెస్ సీక్రెట్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ ఏ రోజువి ఆ రోజు మీరు మీకు ఈ క్లాసులు వింటూ మీరు కూడా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ పోటీ పరీక్షకైనా కూడా వెళ్లే ముందు ప్రత్యేకంగా వాటి కోసం కొంత సమయం కేటాయించాల్సిన అవసరం అనేది ఉండకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు సక్సెస్ సీక్రెట్ను రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రతిరోజు ఉన్న సమయంలో కొంత ఒక 5-10 నిమిషాలు కనుక మీరు కేటాయించినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ అనేటివి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటారు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేస్తుండండి. మీరు కనుక ఇప్పటివరకు సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి నోటిఫికేషన్స్ కోసం మీకు కావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.